దేవునికి స్తోత్రములు ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా మీ అందరికీ నాకు హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను ఈరోజు నా దర్శనాలు సబ్జెక్టులో మరి నాకు వచ్చినటువంటి దర్శనాలు ఇదివరకు చాలా వరకు దర్శనాలు చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు ఆ దర్శనాల సబ్జెక్టులో చెప్తూ ఉండగా తొంభై ఏడవ ఎపిసోడ్కి వచ్చాం ఈ తొంభై ఏడు ఎపిసోడ్లో నేను ఇదివరకు చెప్పినటువంటి దర్శనాల్లో ముప్పై తొమ్మిది దర్శనం చెప్పాను నలభై దర్శనం చెప్పాను ఆ తర్వాత నలభై రెండు నలభై నాలుగు అనే దర్శనాలు కూడా ఈ కోవలోనే ఉంటాయి ఒక క్యారెక్టర్ మనిషి అన్నవాడు ప్రవర్తన ఎలా ఉండాలి ఎలా ఉంటే దేవుడికి ఇష్టం అనేది దేవుడు చెప్తా ఉన్నాడు దాని మీద ఉన్నటువంటి ఈ దర్శనాలు నాలుగిట్లో రెండు చెప్పాను నలభై రెండో దర్శనం ఏం చెప్తుందో మరి చూద్దాం నలభై రెండో దర్శనం ఇది డిసెంబర్ రెండు వేల పదిహేను వచ్చింది రెండు వేల పదిహేనులో మరి దీనికి ముందు వచ్చినాయి నాలుగైదు నెలల క్రితం దేనికి ముందు మరి మూడు నాలుగు నెలల క్రితం వచ్చినాయి ఆ తర్వాత ఇది డిసెంబర్లో వచ్చింది తెల్లవారుజామున కళలో నాకు ఇలా దర్శనం కలిగింది నేను ఇంట్లోకి వెళ్ళి బైబిల్లో నుండి డబ్బులు తీసి ఎవరికి ఎంత ఇవ్వాలి అని లెక్కన చూసుకుంటున్నాను నాకు వచ్చిన దర్శనం ఇంట్లోకి వెళ్ళి బైబిల్లోంచి డబ్బులు తీస్తున్నాను అంటే బైబిల్ అంటే బైబిల్ బ్యాగ్ ఉంటుంది నాకు డబ్బులు కూడా దాంట్లోనే ఒక అరలో పెడతా అక్కడుండ లేకపోతే బైబిల్ వెనక బైబిల్ వెనక ఒక పౌచ్ లాగా ఉంటుంది అక్కడ కానీ కాబట్టి బైబిల్లోంచి డబ్బులు తీసి ఎవరికి ఎంత ఇవ్వాలి అని లెక్కలు చూసుకుంటున్నాను ఏంటి అప్పులు కాదు అంటే ఎవరికైనా అప్పు ఇవ్వటం కాదు దాన ధర్మాలాగా ఉదారంగా ఎవరికి ఈ ఈయనకి ఎంత ఈయనకి ఎంత ఇవ్వాలన్నట్టు ఉదారంగా ఇవ్వాలనుకున్నాడు ఎవరికి ఎంత ఇవ్వాలని లెక్కలు చూసుకుంటున్నాను సరే వీళ్ళకి ఎంత ఇవ్వాలి వీళ్ళకి ఎంత ఇవ్వాలి అని చెప్పి తీసుకు అనుకుంటున్నా బయటికి వచ్చేసరికి అరుగు మీద మా తాతయ్య గారు అంటే మా అమ్మ తండ్రి గారు ఆయన పేరు చిలకంటి తాతయ్య గారు మా అమ్మ తండ్రి గారు మా తాతయ్య నన్ను బాగా ప్రేమగా చూసేవాడు ఆయన నా చిన్నతనంలో నన్ను బాగా ప్రేమగా చూసే ఆయన మా తాతయ్య గారు మా తాతయ్య గారు అరుగు మీద కూర్చుని ఉన్నారు నన్ను చిన్న స్వరంతో పిలిచారు నేను బయట ఎవరెవరికి ఏమి ఇవ్వాలో డబ్బులు తీసుకుని వచ్చుకో కదా అరుగు మీ కూర్చుని ఆయన నన్ను చిన్న స్వరంతో రాజా అని పిలుస్తున్నారు నన్ను రాజా అని పిలుస్తారు మా ఇంట్లో అందరూ రాజా అని పిలుస్తున్నాడు దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఏమిటి తాతయ్య అనగానే ఏదో మాటలు తడబడుతూ చెప్తున్నాడు ఆ మాటలు కూడా బాగా రాట్లేవు ధాప్యలో బాగా మాటలు కూడా రాట్లా ఏదో తడబడుతూ చెప్తున్నాడు ఆయన స్వరంలో నాకు ఏమైనా డబ్బులు ఇస్తే అన్నట్లుగా నాకు గోచరించింది ఆయన డైరెక్ట్గా నాకు డబ్బులు ఇమ్మని అన అనలేదు కానీ ఆయన స్వరంలో నువ్వు అందరికీ ఇస్తున్నావు నాన్న నాకు కూడా ఏమైనా ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ఆయన స్వరంలో మాట సరిగా రావట్లేదు నాకు కూడా ఏమైనా డబ్బులు ఇస్తే అన్నట్లుగా నాకు గోచరించింది వెంటనే విషయం గ్రహించేశా వెంటనే విషయం గ్రహించి అయ్యో తాతయ్య నేను నిన్ను మర్చిపోయాను ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళి ఒక ఇరవై రూపాయలు తీసుకొచ్చి నీకు ఇస్తాను నీకు ఇష్టమైన పదార్థం ఏదైనా త్రాగు లేక తిను అనగానే చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాడు అమ్మ నా మనవడు ఇరవై రూపాయలు ఇస్తాడా నాకు నేను ఏదన్నా తాగొచ్చు తినొచ్చు అనుకుంటూ సంతోషంగా ఎదురు చూస్తున్నాడు వెంటనే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఇంట్లోకి వచ్చా మళ్ళీ ఇట్లా దాన దర్మాలు చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఎక్కడైనా ఊరుకుంటారా అండి ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా మనకున్న హృదయం అందరికి ఉంటుందా ఊరుకోరుగా అందుకనే అమ్మో ఇంట్లో వాళ్ళు ఇప్పటికే చాలామందికి ఇచ్చావులే మళ్ళీ ఇంకేంటి అంటారుగా వాళ్ళకి తెలియకూడదు అని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఇంట్లోకి అలాగే వెళ్ళా ఇంట్లోకి వచ్చా ఇంతలో మేళక వచ్చేసి ఇది ఏంటి అసలు ఈ దర్శనం ఈ దర్శనం ఇలా రావటం ఏంటి ఎందుకు ఇది దేవుడు చూపించాడు అనుకున్నా అప్పటికి నేను రాసుకున్నది అప్పటికి రాసుకున్నటువంటి వివరణ నేను నా బుక్కు ప్రింట్ చేయించే సమయానికి మొట్టమొదటిగా నా బుక్కు నా సాక్ష్యం రాసిన బుక్కు ఎనభై మూడు దర్శనాలతో ప్రింట్ చేయించా ఆ తర్వాత వచ్చి ఇంకొక పదిహేడు కలిపి వంద దర్శనాలతో ఇవాళ వెళ్ళే బుక్స్లో వంద దర్శనాలు ఉంటాయి ఆ యొక్క బుక్లో నాకు ఏ రోజు వచ్చిన దర్శనం అది రాశా రాసి దాని అర్థం ఇక నేను ఎలా అర్థం చేసుకున్నా అని రాశా దాంట్లో రాసింది ఏంటంటే వృద్ధుల విషయమై ఆలోచించమని వారు సంతోషంగా ఉండే నిమిత్తం కొద్దిపాటి డబ్బు ఇస్తూ ఉండమని దేవుడు సూచించినట్లు గ్రహించి అవకాశం కొరకు ఎదురు చూస్తున్నా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే వృద్ధుల విషయం అందరిలో పట్టించుకోవట్లేదని నువ్వు పట్టించుకోకుండా ఉండవాక పైగా బయట వాళ్ళు ఎవరో భిక్షగాళ్ళలో చూస్తాం మనం వాళ్ళకి వేస్తాం కానీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు అసహాయులు నిస్సహాయ స్థితులు ఎవరిని అడగటానికి మనసు అంగీకరించినటువంటి వాళ్ళు ఉంటారు ఇంట్లో కూడా వాళ్ళకి మనమంతటా మనం ఇస్తే తప్ప వాళ్ళు అడగటానికి సంకోచిస్తారు అది కూడా నువ్వు ఆలోచించాలి ఆ విషయం నువ్వు ఆలోచించుకుంటున్నావా అని నాకు చెప్పడం కోసం ఇది దేవుడు చూపించాడు అని నేను అనుకుని గ్రహించి అవకాశం కొరకు ఎదురు ఇటువంటి అవకాశం ఎక్కడ దొరుకుద్దబ్బా ఇప్పుడు మా తాతయ్య గారు చూపించిన మా తాతయ్య గారు చనిపోయి చాలా కాలం అయిపోయి ఈ అవకాశం ఎక్కడ వస్తుంది వృద్ధులకి మనం సహాయం చేసే అవకాశం ఎక్కడ వస్తుందబ్బా అని ఎదురు చూస్తూ ఉన్నా తర్వాత వెంటనే ఒక రోజు మా ఊరు బంగిరపూడి బీచ్కి పక్క దగ్గరలోనే ఉంటుంది సత్రౌపాలు అనే గ్రామం అనమాట బంగిరపూడి బీచ్కి పక్కనే ఉంటుంది తర్వాత ఒక రోజు మంగిరిపూడి బీచ్లోని వృద్ధాశ్ర అక్కడ ఒక వృద్ధాశ్రమం ఉంది నేనేనాడు అది మా ఊరు పక్కనే ఉన్న వృద్ధాశ్రమం బోర్డు ఉంటుంది కానీ నేను లోపలికి ఎప్పుడూ వెళ్ళ అంతే అవసరమేం పళ్ళ వృద్ధాశ్రమం వెన్న ఒక రోజు మంగిరిపూడి బీచ్లోని వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయారు అక్కడి వృద్ధులకు పాలు రొట్టె స్పాన్సర్ చేసి వారితో ఆ రోజంతా గడిపి వచ్చా ఎంతో తృప్తి కలిగింది ఈ దర్శనం రాగానే వృద్ధులకి చేయాలి ఇక్కడ అంత ఆలోచించగానే మనం బీచ్లో ఉందిగా అని గుర్తు వచ్చింది వెంటనే వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఎంక్వైరీ చేసుకున్నా ఏంటండి ఇక్కడ వృద్ధులకి వాళ్ళకంటే ఎవరైనా దయ కలిగిన వాళ్ళు వచ్చి స్పాన్సర్ చేసుకోవచ్చు అంటే మేమే చేస్తాం కానీ వచ్చి నేను చేస్తాను ఈ రోజు అంటే ఆయన చేసుకోవచ్చు పాలు రొట్టె ఇటువంటి ఏర్పాట్లన్నీ మేము చేస్తామంటే చేసుకోవచ్చు అన్నారు ఓకే ఒక రోజుకి నాకు కేటాయించండి పాలు రొట్టె అటు అవన్నీ స్నాక్స్ ఆ ఏర్పాటు నాకు చేయండి నాకు ఇవ్వండి అని చెప్పి అడిగి ఒకరోజు వెళ్ళి అవన్నీ చేసి వాళ్ళందరి మధ్యలో కూర్చుని గడిపా ఎలాగో సమయం దొరికింది కాబట్టి సువార్త కూడా బోధించేశా అక్కడ చాలామందికి ప్రభు గురించి తెలుసు చాలామంది కానీ డీప్గా తెలియదు కొంతమందికి అయితే పరిస్థితులు అనుకూలం లేక యేసు ప్రభువుని మార్గంలోకి రాలా వాళ్ళందరికీ బాబు నేను ఇట్లా ఇట్లా అరవై సంవత్సరాలు నేను కూడా నేను ప్రభువుని ఎరగని మనిషిని యేసుప్రభు మార్గంలో లేను ఆ తర్వాత దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ దేవుడు ఎంత దయామయుడు ఇదిగో ప్రత్యేకంగా మీరు ఉన్నారే మీ గురించి దేవుడు చూస్తున్నాడా లేదా అని మీరు అనుకుంటారే చూస్తున్నాడు బాబు వృద్ధులు ఏమనుకుంటారంటే పైన దేవుడు చూస్తున్నాడా లేడా అనుకుంటారుగా ఇదిగో నాకు దర్శనం మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన ఆయన నాకు చెబుతున్నాడు వృద్ధుల్ని పట్టించుకో వృద్ధులు అవసరత ఉండటం తీర్చు వాళ్ళు అడగక్కర్లా అని నాకు చూపిస్తున్నాడు అంటే మీ గురించి ఆయన చూస్తున్నాడా లేదా చూస్తున్నాడు కాబట్టి అటువంటి గొప్ప దేవుడు బాబు అని చెప్పి ఆడ కాస్త నాలుగు మాటలు చెప్పి నా యొక్క సాక్షిం కాపీనిచ్చి సాయంకాలం వస్తే నాకు ఎంత తృప్తి అనిపించింది ఇది దేవుడికి ఇష్టమైన గుణము ఈ గుణము ఇదివరకు లేదా నాలో అంటూ ఉంది అంటే ఎక్కువగా లేదు కానీ ఉంది మరి నాకెందుకు చూపించాలి అసలు ఈ గుణం లేని వాళ్ళకి చూపించాలిగా అంటే నో ఆయనకి ఎవరికి ఇష్టమో వాళ్ళకే చూపిస్తాడు చూపించి నీకు చూపించానే ఇది నువ్వు చెప్పు అంటాడు అంతేగా ఇర్మియా ఎస్కేళ ప్రవక్తలు అందరినీ ఏర్పాటు చేసుకుని వాళ్ళకేమైనా ఇచ్చాడా దేవుడు ఇరిమియా గారికి ఏమైనా ఇచ్చాడా ఏఎస్కేల్ గారికి ఏమైనా ఇచ్చాడా ఏమీ లేదు ఈ ఇజ్రాయల్ ప్రజలు ఉన్నారే వాళ్ళు నా నువ్వు నువ్వెళ్ళి చెప్పు ఇట్లా వెళ్ళి చెప్పాల్సింది అయ్యో నేను చెప్తే కొడుతున్నారుగా కొడితే కొట్టనీ ఇది మరి ఆ వాళ్ళకి కదా మీరు చెప్పాల్సింది నన్ను నాకు చెప్పి నాతో వాళ్ళతో చెప్పిస్తున్నారు ఏంటి అనుకునే అనుకుంటామా నో ఆయన ఎవరిని ఏర్పరచుకున్నారో వాళ్ళకే చెప్తాడు ఈ విషయం నువ్వు వాళ్ళకి చెప్పు అంటున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే ఈ విషయాలు ఈ యొక్క ప్రవర్తన విషయం నేను పట్టించుకుంటాను ఈ ప్రవర్తన ఇలా ఉంటేనే నాకు నచ్చుతారు అని నీకు చెప్పారు కదా ఈ విషయం నువ్వు అందరికీ చెప్పు అందుకే నాకు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది నలభై రెండో దర్శనం ఇకపోతే నలభై నాలుగో దర్శనం కూడా ఈ కోవకే చెందింది అందుకే దాన్ని కూడా తీసా అది డిసెంబరు అది కూడా డిసెంబర్లోనే పది రోజులకే ఇది ఏడు పన్నెండు రెండు వేల పదిహేను అయితే పదిహేడు పన్నెండు రెండు వేల పది రోజులకే వచ్చింది ఇది అంతా ప్రవర్తన గురించి చెప్తున్నా ఒక మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు తెల్లవారుజామున కళలో ఒక దర్శనం ఎలా కలిగింది ఒక చర్చి ముందు భాగంలో ప్రార్థనలు జరుగుతున్నాయి నేను ఆ చర్చి వెనుక భాగానికి వెళ్ళి చూడగా వెనుక గోడ మీద పిడకలు కొట్టిన ఆనవాళ్ళు కనిపించేవి పల్లెటూరులో మీరు చూసే ఉంటారు ఎక్కడ చూస్తే అక్కడ పిడకలు కొడతారు గోడ మీద తాడి చెట్లకి పిడకలు కొడతారు అది జరుగుతూ ఉంటుంది నేను చర్చి ముందు భాగంలో ప్రార్థనలు జరిగితే చర్చిలో చూసుకుంటాను కానీ చర్చి వెనక భాగాన గోడకి కానీ తాడి చెట్లకి కానీ ఆ చెట్లకు కానీ మరి ఏం జరుగుతుందో మనం చూడడం ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా ఖాళీగా దొరికింది కా అని చెప్పి ఆ చర్చి గోడకే పిడకలు కొట్టారు పిడకలు కొట్టారు ఓడ తీసుకున్నారు ఆనవాళ్ళు కనపడతాయి నాకు పిడకలు ఓడ తీసిన ఆనవాళ్ళు కనపడతాయి గోడ మీద పిడకలు కొట్టిన ఆనవాళ్ళు కనపడి ఏ గోడ మీద చర్చి గోడ మీద చర్చిలోనే చి ప్రార్థనలు జరుగుతున్నాయి వెనక పక్కన వెళ్ళి ఎవరు చూడలేదు కానీ అక్కడ ఈ కనిపించే వెంటనే నేను అక్కడ ఉన్న వాళ్ళను చూచి వాళ్ళని చూచి ఏంటిది పిడకలు అంటే ఏంటి ఒక జంతువు మలం ఏమా అంటే ఏంటి ఒక జంతువు బహిష్కరించినటువంటి ఆ మలం ఒక జంతువు మలాన్ని తీసుకొచ్చి ఒక పవిత్రమైన స్థలం యొక్క గోడ మీద వేసినట్టే కదా దానిని వెనుక గోడ మీద వేసినట్లే కదా ఒక జంతువు యొక్క మలం తీసుకొచ్చి ఇది గోడ మీద వేసినట్టే కదా ఆ మాత్రం జ్ఞానం లేదా అటువంటి అపవిత్రమైన పనులు చేయవద్దు అంటున్నా నేను ఇక్కడి నుంచి ఎప్పుడు చేయకండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు ఈ పని చేయద్దు మీరు కొట్టుకుంటే ఎక్కడైనా గో పిడకలు కొట్టుకోండి ఏ గోడమే కొట్టుకోండి కానీ గోడమే కొడతారా ఇట్లాంటి జ్ఞానం లేని పనులు చేయొద్దు అని అక్కడ వాళ్ళ మీద చాలా కోపడతా ఉన్నా కళ అంతమైపోయింది ఏంటిది కల్లో అర్థం ఏముంది అంటే అది చెప్తున్నాడు దేవుడు ఇదిగో మీరు చర్చికి వెళ్ళి నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ మా దేవుడు పవిత్రుడు పవిత్రుడు పరిశుద్ధుడు అంటూ ఉంటారు మీరు పవిత్రంగానే ఉంటారు కానీ ఆ చర్చి గోడల మీద జరిగేది మీరు ఎవరైనా పట్టించుకుంటున్నారా అది నాకు కనపడదా మీ యొక్క ఆవరణలో చర్చి ఆవరణ ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి అది కూడా మీరు చూడాలి అని దేవుడు నాకు చెబుతున్నాడు ఇదంతా ప్రవర్తన మనం యేసు ప్రభు బిడ్డలు అయిన వాళ్ళ మన ప్రవర్తన ఎట్లా ఉంటాడంటే దేవుడికి రావాల్సిన ఘనత మనం ఎలా ఇవ్వాలి నాకు రావాల్సిన ఘనత ఏమాయోనంటాడు మనకి ఈ గ్రంథంలో ఏది నాకు ఇచ్చే ఘనత మీరు అసలు నా చర్చి గోడల మీద ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారు మీరు చూడలేదే ఆయన చూపిస్తున్నారు ఇది నాకెందుకు చూపిస్తున్నారు అంటే ఇదిగో నీకు చూపిస్తే నువ్వు అందరికీ చెప్పాలి ఇప్పుడు వంద దర్శనాలు నాకు చూపించారు నేను ఊరికినే ఆ దర్శనాలు వచ్చిన ఊరుకొని ఇస్తున్నాడు దేవుడు నీకు వచ్చిన వంద దర్శనాలు ఏంటో జనం అందరికీ చెప్పాలిగా అబ్బాయి నీకెందుకు చూపించాను నేను అంటే అందుకనే ఈ బుక్ రాసి మరి ఈ దర్శనాలన్నీ రాసి మరి చర్చిల్లో సాక్షిని చెప్తూ ఇదిగో దర్శనాలని చెప్తూ అలాగే ఈ బుక్స్ కూడా పంచుతూ ఉన్నా ఇదిగో దేవుడు ఎట్లా మాట్లాడతాడు మన ప్రవర్తన ఎలా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు రాజారావు గారి గారికి ఈ దర్శనం చూపించారు అంటే మనం ఎట్లా ఉండాలన్నమాట అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఈ యొక్క నాలుగు దర్శనాల గురించి ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమి రాసుకున్నానంటే చర్చి ఆవరణంలో తాటి చెట్లకు వెనక గోడలకు పిడకలు చర్చటం జరుగుతూ ఉంటుంది దాన్ని ఎవరు అంత సీరియస్గా తీసుకోరు ఒకవేళ క్రైస్తవులు కూడా చూసినా అంత సీరియస్గా ఫీల్ అవ్వరు వెనక పక్కన ఏదో చేసుకుంటారులే దేవుడు ఆలయం ముందుకు అనుకుంటాం అంత సీరియస్గా తీసుకోరు కానీ అది దేవునికి అభ్యంతరకరం అని ఈ కళ ద్వారా నేను దేవుడు అన్నీ చూస్తాడు దేవుడికి అభ్యంతరకరం అది అపవిత్రమైన దాన్ని ఆయన చేర్చి గోడల మీద వేస్తే ఆయనకు అభ్యంతరకరం ఆ విషయం మీరు చూసి చూడనట్టు పోతున్నారు అని నాకు చూపిస్తే అర్థం ఏంటి నువ్వు అందరికీ చెప్పు నువ్వు అందరికీ అని అంటున్నాడు కాబట్టి ఆయన ఒక మనిషిని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకుని నాకు చూపిస్తున్నాడు అంటే అర్థం నువ్వు చెప్పాలి కోరేషు అన్న ఆయన ఎక్కడో పారసత్క దేశం ఆయన్ని కోరేషు నీతిని బట్టి నిన్ను లేపి అన్నాడు నేను లేపేనయ్యా నిన్ను నువ్వు ఇజ్రాయెల్ ప్రజలు కాదు అట్లాగే కోరేషు నా కాపరి నీవు నన్ను ఎరుగకపోయినప్పటికీ నీకు బిరుదురిచ్చితనే అన్నాడు ఆయనకి ఎవరో తెలియదు ఇజ్రాయెల్ ప్రజల ఎవరో తెలియదు ఆయన పార్సకత శివరాజు కానీ నీవు నాన్ను ఎరగకపోయినప్పటికీ నేను నిన్ను ఎరిగి నీ నీతిని బట్టి నిన్ను లేపి నీవు నన్ను ఎరగకపోయినా నీకు బిరుదునిచ్చా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు జయమే వచ్చేటట్టు చేశా ఆయనకి ఇష్టమైంది నా మందర నువ్వు నడిపించు అంటున్నాడు ఇజ్రాయల్ ప్రజల్ని నడిపించడానికి ఇజ్రాయెల్ ప్రజలు లేరా ఇజ్రాయల్ ప్రజల్లో నాయకుడు లేడా కానీ నువ్వు నాకు నచ్చావు నువ్వు మరి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరో నీకు తెలియకపోయినప్పటికీ నీ ప్రవర్తన నీ నీతి నాకు నచ్చింది నిన్నే ఏర్పరచుకుని నా బిడ్డల్ని వెనక్కి బబులోని సామ్రాజ్యంలో నుంచి బానిసత్వం అయిపోయిన తర్వాత నీ ద్వారా వాళ్ళని మళ్ళీ ఇజ్రాయెల్ తీసుకురావాలని నేను నిర్ణయించాను అంటాడు అలాగే కాబట్టి కోరేష్కే సంబంధం లేకపోయినా దేవుడు ఏర్పరచుకుని అట్లా తీసుకొచ్చాడు అట్లాగే నేనేదో నిన్నగాక మొన్న యశ్ ప్రభు వైపు చూచినా ఇదిగో నీకు చూపిస్తున్నా క్రైస్తవులు నిర్లక్ష్యంగా పెద్దగా పట్టించుకోకుండా విషయం నాకు అభ్యంతరకరమైన విషయం ఇది నీకు చూపిస్తున్నా నువ్వు చెప్పవయ్యా అన్నాడు మరి చెప్పకుండా తప్పుతుందా దేవుడు ఏర్పరచుకుని నన్ను చెప్పమన్నప్పుడు పైగా నా ఆధిక్యత ఎంత ఎంతమంది ఉండగా నన్ను ఏర్పరచుకుని నువ్వు చెప్పు అని చెప్పినప్పుడు నాకు ఆధిక్యత ఇచ్చినట్టే కదా కాబట్టి నేను చెప్పి తీరాలి అని నేను గ్రహించడం జరిగింది ఈ యొక్క దర్శనాలు ఈ నాలుగు దర్శనాల మీద ఒకటే ఎక్స్ప్లెనేషను మరి ఏంటి అంటే ఇదంతా ఏంటి అంటే అస్సలు పాయింట్ ఈ నాలుగు దర్శనాలు మనం చూసాం నాలుగు దర్శనాలు క్యారెక్టర్ మీదే ఉన్నాయి ప్రవర్తన మనిషి ప్రవర్తన మనిషి ప్రవర్తన ఏంటి మొట్టమొదంటే ఎదుటివారికి బాధ కలిగించవద్దు రెండోది అది ముప్పై తొమ్మిదిలో ఎదుటి వారికి బాధ కలిగించవద్దు ఇక తర్వాత వచ్చేసరికి చెప్పింది ఏంటి అంటే జంతువులు ఏడల ప్రేమ కలిగి ఉండాలి ఇదిగో ఏడల ప్రేమ కలిగి ఉండాలని చెప్తూ జంతువుల ఏడల ఆయనకి ఎంత ప్రేమ జంతువులు ఏడ ఎంత బాధ్యత తీసుకుంటున్నాడో ఆ వచ్చినాలు ఉన్నాయి అవి మేము ముందుకు తీసుకొస్తా మనం ఏమనుకుంటాం ఓహో దేవుడు మనుషులకు ఒకడిగా దేవుడు కావాలి జంతువు ఆయనకి పెద్ద సంబంధం లేదు కాబోలు అనుకుంటాం కాదు జంతువులకు కూడా ఆయనే అధిపతి అన్నిటికీ ఆయనే అధిపతి కాబట్టి జంతువులకి ఏదన్నా ఇబ్బంది వస్తే ఆయనే ఆలోచిస్తాడు కాబట్టి జంతువుల విషయం కూడా ఆయన పట్టించుకుంటాడు అనేది తెలుస్తూ ఉంది ఆ తర్వాత వృద్ధులు అసలు చాలా వృద్ధాప్యములు ఉన్నటువంటి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ గురించి అనుకుంటే ఆయన దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు అట్లాగే ఈ వృత్తాప్యంలో ఉన్న వారికి వాళ్ళకి ఎవరు వాళ్ళ మరైన వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి కూడా ఆయనే పట్టించుకుంటాడు ఆ తర్వాత నలభై నాలుగో దర్శనంలో ఇదిగో మీరు నిర్లక్ష్యం చూపిస్తున్నటువంటి నాయక పరిషత్ ఆవరణలో జరిగేటువంటి ఈ ఒప్ప ఒక అపవిత్రమైన కార్యము ఇది చేయవద్దు ఇటువంటి ఈ ప్రవర్తన అంతా కూడా దేవుడు నాకు బోధించడం జరిగింది ముందుగా మరి ఈ యొక్క ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు అన్న దర్శనం బట్టి అది ముందుగానే ఉంది ఏంటి అంటే దాని మీద అది ఏంటి నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించవు అసలు బైబిల్ గ్రంథం అంతటి విశిష్టమైంది అదే మొట్టమొదటి పది టెన్ కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా నీ పూర్ణ ఆత్మతో పీ పూర్ణ హృదయంతో దేవుడి వైపు చూడాలి దేవుడు అనేది సుప్రీం పవర్ అని చెప్పి ఒక నాలుగు ఆజ్ఞలు ఉండగా మిగతా ఆరు ఆజ్ఞలు కూడా పురుగువాడిని ప్రేమించడం మీదే ఉన్నాయి పురుగువాడిని ప్రేమించడం మీదే ఉన్నాయి మనిషి అన్నవాడుకు చేయాల్సిన పని ఏంటంటే ఒకటి దేవుడిని ప్రేమించాలి రెండు పొరుగువాడిని ప్రేమించాలి నువ్వు ప్రేమించుకోవటం కాదబ్బాయి తెల్ల లేచిని కాణించి నేను నా వాళ్ళు నా ఆస్తి నీది కాదు దేవుడు చెప్పింది ఏంటంటే నీ సంగతి నేను చూస్తానయ్యా నువ్వు ఆలోచించవలసిందల్లా ముందు దేవుడు రెండు పొరుగువాడు ఆ పొరుగువాడిని చుట్టం పక్కవం కాదు ఎవరైనా సరే యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళు ఎరగని వాళ్ళు అందరూ ఏ జాతి మతం కులం ఏం లేదు పొరుగువాడిని ప్రేమించాలి అందుకే యేసుప్రభు వారు వచ్చిన తర్వాత సింపుల్గా చెప్తున్నాను అబ్బాయి టెన్ కమాండ్మెంట్స్ ఆ యొక్క పది ఆజ్ఞలు పాత నిబంధనలో ఉన్నాయి సింపుల్గా నేను చెప్తున్నా అవి రెండే ఆజ్ఞలుగా మీరు చూసుకోవచ్చు నంబర్ వన్ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించండి నంబర్ టూ నీ పురుగువాడిని పూర్తిగా ప్రేమించండి ఇలాండే ఆజ్ఞలు ఆరు కూడా ఆ యొక్క పది ఆజ్ఞల్లో పురుగువాడి మీదే ఉంటుంది పురుగువాడికి నష్టం కలిగించే పని అబద్ధం ఆడకూడదు వేప అబద్ధ సాక్ష్యం పలకూడదు ఒక మీద ఇచ్చేయకూడదు ఇవన్నీ పురుగువాడిని నష్టపరిచేవి అవి చేయొద్దు అర్థం ఏంటి పొరుగువాడిని ప్రేమించమని పురుగువాడిని ప్రేమిస్తే ఏం చేయవు కాదా నువ్వు కాబట్టి ఎలా అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ వచ్చింది పాయింట్ ఏంటంటే ఆ లారీ డ్రైవరు ఆయన కష్టం చెప్తా ఉన్నాడు నేను పొరుగువాడిని నన్ను గురించి పట్టించుకోవాలి ఎవరు వాళ్ళ ఆ లారీ యజమానులు కానీ ఇతరులు అలాగే మీరు దారిలో అడ్డాలు కల్పించి మీరు కూడా ఇబ్బంది కలగజేయకూడదు ప్రజలుగా మీరు ఇబ్బందులు కలగజేయకూడదు నేను ఆ లారీ తోలుతున్నాను ఆ లారీ యజమానుడు కూడా నా కష్టం ఎంతో ఉందా కష్టాన్ని గుర్తించాలి అబ్బాయి నీ కష్టం నేను గుర్తించాలి అని అన్న అంతే దేవుడు అందరి కష్టాన్ని చూస్తాడనమాట కాబట్టి పొరుగు వాడిని ప్రేమించడం అనేటువంటి సంబంధించినటువంటి ఈ దర్శనం ముప్పై తొమ్మిదో దర్శనం ఎత్ ఎదుటి వారి ఆకలిని చూడాలి ఎదుటి వారి దాహాన్ని చూడాలి నువ్వు హాయిగా తిని కూర్చుంటావు ఎదుటి వాడికి దాహం అవుతుందా అని చూడవు నువ్వు అది కావాలి ఈ త్యాగ బుద్ధి కావాలి ఇది నాకు కావలసింది క్రైస్తవుడు అన్నవాడు ఎట్లా ఉండాలి బాయ్ అందరిలాగా నువ్వు ఉంటే ఎట్లా క్రైస్తవుడు అవుతావు నాకు ఇష్టమైన పని ఇది నువ్వు చేయకోకుండా నాకు ఇష్టమైన పని నా ముద్రలు నువ్వు ధరించకుండా నువ్వు ఎట్లా క్రైస్తవుడు అవుతావు అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ దర్శనం ద్వారా ఎదుటి పొరుగువాడిని ప్రేమించడం అనే విషయంలో పూర్తిగా చెప్పాడు ఇక జంతువులని ఏముందిలే జంతువులతో ఏం పని ఉంది మనకి పొరుగువాడిని అంటే మనుషులు చూసుకున్నాం ఇబ్బందులు ఉన్నవాడు ఒక రూపాయి ఇచ్చాం అన్నం పెట్టాం ఒకళ్ళకి ఏదో అయిపోయింది జంతువులు కూడా చూస్తారా ఎక్కడన్నా అంటే చూస్తాడట ఆయన జంతువుల విషయం కూడా ఆయన ఉన్నాయి అనేక వచనాలు జంతువుల విషయం కూడా ఉండటం జరిగింది అదేంటి అంటే ఇంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అసలు విషయం దేవుడి యొక్క ఉనికి ఇది ఇప్పుడు నాలుగు దర్శనాల్లో నీకు ప్రవర్తన ఎలా ఉండాలి మీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పాడు అంటే దేవుడు ఉండి చెబుతున్నాడు యేసు ప్రభు వైపు చూడని వారికి ఇది అంత ఆశ్చర్యం దేవుడు ఎప్పుడో ఏదో గ్రంథాల్లో రాస్తారేదన ఆయన వచ్చి మళ్ళీ మాట్లాడతాడా ఆ గ్రంథాల్లో రాసినవి మళ్ళీ చెప్తాడా ఎక్కడ జరగలేదే కానీ ఇక్కడ ఈ దేవుడు మాట్లాడి ఇదిగో నువ్వు ఎలా ఇవన్నీ రాయలేదా ఇదివరకు పొరుగువాడిని ప్రేమించమన్నది బైబిల్ గ్రంథంలో లేదా ఉంది అక్కడతో అయిపోయిందా ఇదిగో పొరుగువాడిని ప్రేమించమని అక్కడితో వదిలేశాడు ఆయన సజీవుడు నిత్యం ఉన్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఆ విషయాలే చెప్తున్నాడు ఇది ఉనికి పోతన గారు నేను చెప్పేది ఎందుకు అంటే నేను అరవై సంవత్సరాలు నిజదేవుడైనటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరో నాకు తెలియని రోజుల్లో నేను మరి అనేక గ్రంథాలు చదువుతూ ఉండేవాడిని బమ్మిర పోతన గారు అందుకే ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పద్యం రాసుకున్నాడు కలడందురూ కలడు కలడందురు కలడందురు దీనుల కలడందురు అన్ని దిశలను కలడు కలండలివాడు కలడో లేడో అది ఆయన అన్ని చోట్ల ఉన్నాడంటారు దీనులేడలా ఉన్నారంటారు ఉన్నాడు ఉన్నాడు అంటారు అసలు ఉన్నాడా లేడా ఐన్ డౌట్ ఏది ఎవిడెన్స్ ఉన్నాడు ఈయన ఉన్నాడు అని ఎక్కడన్నా ఎవిడెన్స్ ఏదన్నా ఉందా ఏదన్నా ఎవరితోన్నా దర్శనం చూపించి మాట్లాడా స్వరం వినిపించాడా ఫలాని వాళ్ళని ఏమన్నా ఈ నుంచి రక్షించాడా ఇదిగో నేనే నిన్ను రక్షించా అని చెప్పాడా ఎక్కడన్నా చూచామా మనం లేదే ఉనికి ఆ ఎవిడెన్స్ ఎక్కడా లేదు ఆ ఎవిడెన్స్ ఇక్కడ మాత్రమే ఉంది ఇప్పుడు అంతమందికి చెప్పారు దేవుడు అవన్నీ మనం చదివాం కళ్ళారా నా యొక్క దర్శనం ద్వారా కూడా మనకి తెలుస్తుంది ఇగో దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన ఉన్నాడు ఉన్నవాడను అనువాడను నేను అన్నది ఇక్కడ రుజువుపరచబడింది వేరే చోట్ల అది దొరక్క బమ్మినపోతన గారు అలా రాసుకున్నారు అసలు ఉన్నాడో లేడు ఎందుకు ఆయనకే కాదు ఎవరికి కూడా ఏ యొక్క నిదర్శనం దొరకటల్లా ఉన్నాడా లేడా అన అలాగే ఆయన ఒక పద్యం కూడా రాసుకున్నాడు ఎవనిచే జనించు జగమెవని లోపల నుండు లీనమై యవనియందుడిందు పరమ ఈశ్వరుడెవ్వడు ఈ పరమ ఈశ్వరుడు అంటే సృష్టికర్త అన్నిటికంట టప్ పరమ ఈశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వముతానైన వాడెవడు వాని ఆత్మభవు ఈశ్వరుణే వేడదన్ అని పద్యం రాసుకున్నాడు ఈశ్వరుడు అంటే జగత్తు వరుడు అంటే పతి సృష్టికర్త ఆ సృష్టికర్త పరమ సృష్టికర్త ఆయన శరణం పెడతాను ఎందుకు ఆయన అలా రాశాడు అంటే అనేక మంది దేవుళ్ళ గ్రంథాలు ఆయన సంస్కృతులు తెలుగులో రాస్తే వారందరూ సూర్యుడిని చంద్రుణ్ణి ప్రార్థించినట్టు ఉన్నాయి మరి ఆ సూర్యుని చంద్రుడిని పెట్టిన పరమ సృష్టికర్త ఒక ఆయన ఉండాలి ఉంటాడుగా ఆయన కావాలి అబ్బాయి నాకు సరే వీళ్ళు అవునా కాదా నాకెందుకు ఆయన ఆయన కూడా అవును కాదని నేను చెప్పాల ఇప్పుడు ఈ దేవుళ్ళు అవును కాదు అని ఆయన ఏం చెప్పలే నాకు కావలసింది ఒకటే ఈ సృష్టిని నిర్మించి పాలించి పోషిస్తున్నట్టు సర్వభు తానే అయిన వాడేవాడు క్రమం తప్పకుండా సూర్యుడు చంద్రుడు ఇవన్నీ జరుగుతానే ఎవరి ఆజ్ఞ మేరకు ఇవి జరుగుతూ ఉన్నాయి ఆయన ఎవరు ఆయన ఆరాధిస్తా అన్నాడు టాప్ దేవుడు ఆరాధిస్తాను అన్నాడు నో డిస్ప్యూట్ దీంట్లో ఇప్పుడు మనం కూడా అంతే మనం ఏం చేస్తున్నాం ఏ దేవుడు కరెక్టు ఏ దేవుడు కరెక్ట్ కాదనే పక్కన పెడదాం మనకు కావలసిందంటే టాప్ దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు ఆయన బైబిల్ గ్రంథంలో దొరికాడు ఆయన ప్రార్థిస్తున్నాం తప్పేంటి కింద వాళ్ళ గురించి మనం ఏమైనా అంటావా అనము మనకెందుకు కింద వాళ్ళు అవునో కాదు ఎవరికి వాళ్ళే తెలుసుకోవటమే కాబట్టి టాపు దేవుడైనటువంటి సృష్టికర్తని మేము ప్రార్థిస్తూ ఉన్నాము అని చెప్పి మరి ఈ యొక్క ఎపిసోడు ఎంతటి తొబ్బుగిస్తారు ఈ యొక్క ఈ ప్రవర్తన మీద ఇంకో ఎపిసోడ్కి వెళుతుంది మ్యాటరు కాబట్టి తొంభై ఎనిమిదో ఎపిసోడ్లో ఈ ప్రవర్తన మీద ఇంకా వివరంగా చెప్పుకుందాం ఇప్పుడైతే ఈ ప్రవర్తన మీద వచ్చినటువంటి నాలుగు దర్శనాల మీద ఒక మరి కొంతవరకు చెప్పుకొని ధ్యానించుకున్నాం తర్వాత ఎపిసోడ్లో మిగతా ధ్యానించుకొని ఇప్పుడైతే దీన్ని ముగించుకుందాం దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం కృపకలదేవా మహాపరిశుద్ధుడ ప్రభు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటాం ఈరోజు మీ కృపచొప్పున ప్రభు నన్ను బిడ్డలు మీ బిడ్డలు ఎదుట నిలవబెట్టించి నా నోటి ద్వారా మీరు కొన్ని మాటలు మాట్లాడించారు అలాగే విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేశారు వారిలో ప్రేరణ కలగజేసి ఈ విషయాలు అనేక మందికి చెప్పులాగున మీరు వారిని నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువ బిడ్డలందరిని దీవించండి ఇక ముందు కూడా తండ్రి ఈ పరిచర్యని దీవించమని నా విషయంలో కూడా ప్రభు నా పరిచర్ని ఇంకా దీవించమని మహిమగ్రత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన ఏసునామోలో పరం తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ మరొకసారి మీ అందరికీ ప్రభునామంలో వందనాలు శుభవందనాలు తెలియపరచుకుంటూ